Hi everyone, I am Dr. Narasimha, consultant oral and maxillofacial surgeon, Eledent Dental Hospital, Kondapur, Manikonda and KPHP. Today's topic is TMJ dislocation. TMJ anedi manaki upper maxilla ki mandible attachment unde joint ni TMJ antaru. Temporomandibular joint. TMJ dislocation anedi wide opening of mouth valla konni medications valla konni చాలా రీజన్స్ వల్ల టీఎంజి అనేది డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. దానిలో మూడు రకాలు ఉంటాయి, అక్యూట్, క్రోనిక్, క్రోనిక్ రికరెంట్ ఆర్ సబ్లెక్సేషన్ అంటారు. అక్యూట్ అంటే వైడ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వల్ల కానీ, లేకపోతే చాలా ఓపెనింగ్ వల్ల, డెంటల్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ, లేకపోతే వైడ్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ చాలా సేపు చేయడం వల్ల కానీ వచ్చేదాన్ని అక్యూట్ అంటారు. క్రోనిక్ అంటే ఇది ప్రొలాంగ్ చేయడం వల్ల వచ్చేదాన్ని క్రోనిక్ అంటారు. ఇది ఇంకా ప్రొలాంగ్ అయిన దానివల్ల చాలాసార్లు టీఎంజే మామూలు రీజన్స్లోనే డిస్లొకేట్ అవుతుంటే మాత్రం దాన్ని మనకి సబ్లెక్సేషన్ అంటారు. మెయిన్లీ ఇటియాలజీ వచ్చేసి అది చాలా రీజన్స్ వల్ల టీఎంజే డిస్లొకేట్ అవుతుంది. క్లినికల్ ఫీచర్స్ అంటే సిమ్టమ్స్ వచ్చేసి టీఎంజే రీజన్లో పెయిన్ కానీ, యూనిలేటరల్ ఒక సైడ్ అయినట్లయితేనేమో వెనక టూత్ మనకి సరిగా కూర్చోవు. రెండు సైడ్లు టీఎంజే డిస్లొకేట్ అయితే మాత్రం ఓపెన్ బైట్ అంటే ముందు పళ్ళు ఓపెన్గా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతుంటాయి. టీఎంజే రీజన్లో క్లికింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం నోరు తెరిచినప్పుడు కానీ నోరు మూసినప్పుడు కానీ మనకి ఏంటంటే ఆ టెంపరమెండబులర్ జాయింట్ రీజన్స్లో మనకి క్లికింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. నొప్పి కానీ తీసినప్పుడు, టీఎంజే ఓపెన్ చేసినప్పుడు పెయిన్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించండి. టీఎంజే ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ చేయవచ్చు, అది ప్రొలాంగ్ అయినప్పుడు మాత్రం అది కష్టంగా మారుతుంది. సో మీరు ఇనీషియల్ ట్రీట్మెంట్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే అక్యూట్ రీజన్స్లో ఉన్నప్పుడే ఒకసారి మీరు డాక్టర్ని మన ఎలిడెంట్ హాస్పిటల్లో సంప్రదించండి. మే వీ హ్యావ్ ఎ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ టు ట్రీట్ ద టీఎంజే డిజార్డర్స్ అండ్ మాకు లేజర్ థెరపీ కానీ లేకపోతే యాక్రిలిక్ స్ప్లింట్స్ కానీ ఇచ్చి మీకు ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడే మనము దాన్ని ట్రీట్ చేయవచ్చు. లేదంటే మేము ఒపీనియన్స్ ఇచ్చేసి ఫర్దర్గా మనం ప్రొలాంగ్ చేయవచ్చు. అండ్ టీఎంజే డిజార్డర్స్ అనేవి యాక్యురేట్లీ ట్రీటబుల్ ఇన్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.